తమిళనాడు వేలంగిని మాత చర్చ్ తర్వాత మేరీ మాత చర్చ్ అనగానే విజయవాడలోని గుణదల జ్ఞాపకం వస్తుంది. క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల్లో పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతిపెద్ద క్షేత్రం గుణదల మేరీ మాత చర్చ్. ఫ్రాన్స్లోని లూర్దు నగరం సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చ్ను పోలినట్లుగా విజయవాడ శివార్లోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీమాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది. తమిళనాడు వేలంగిణిమాత చర్చ్ తరువాత మేరీమాత చర్చ్ అనగానే గుణదలే జ్ఞాప్తికి వస్తుంది. క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జనవరి రోజున పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. సాధారణ రోజుల్లో శుక్రు, శని ఆదివారాల్లో రద్దీగా ఉంటుంది. ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న క్షేత్రం కనుక ఈసారి మరిన్ని హంగులతో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాటు జరుగుతున్నాయి. 2017 ఉత్సవాలకు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవడానికి సిద్ధపడుతున్నారు. చరిత్ర. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1924లో గుణదలలో సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్ పేరున ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. దానికి రెక్టర్గా ఇటలీకి చెందిన ఫాదర్ పి అర్లాటి నియుక్తులైనారు. ఆయన అదే సంవత్సరం గుణదలకొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందటంతో 1971లో పూర్తి స్థాయి చర్చి నిర్మితమైంది. గుడి అంకురార్పణ జరిగిన నాటి నుంచి అనాథ బాలలు, క్రైస్తవ మతకన్యలు, కథోలికులు ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మరియమ్మ ఉత్సవాలు నిర్వహించుకునేవారు. 1933లో ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలోనే ఈ కొండ శిఖరాగ్రాన ఓ శిలువ ప్రతిష్ఠితమైంది. 1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన కేథలిక్లు ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలో కొండపై ఆరోగ్యమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు. 1947 నుంచి తిరునాళ్ళు. 1946లో అప్పటి ఫాదర్ బియాంకి జిప్రిడా, బ్రదర్ బెర్తోలి ఎలిక్రిప్పాలు గుణదలకొండపై మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుహ వద్ద భారీగా బలిపీఠాన్ని నిర్మిత తలపెట్టారు. ఇందులో భాగంగా గుహ వద్ద ఉన్న శిలను తొలగించేందుకు పూనుకున్నారు. అయితే 1947లో ఫాదర్ బియాంకి అకస్మాత్తుగా ఇటలీ వెళ్లాల్సి వచ్చింది. నిర్మిస్తున్న బలిపీఠానికి సంబంధించిన నిర్మాణాలు అప్పుడు కురిసిన వర్షానికి కొట్టుకుపోయాయి. అయినా సరే మిగిలిన ఫాదర్లు నిరుత్సాహపడలేదు. ఫాదర్ బియాంకి వచ్చే సమయానికి తిరిగి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఫలితంగా 1947లో భారీ స్థాయిలో మరియమాత ఉత్సవాలు జరిగాయి. దక్షిణాన విస్తృత ప్రచారం పొందాయి. 1948లో కలరా ప్రబలిన కారణాన ఆ ఒక్క సంవత్సరం తప్ప ప్రతి ఏటా అంతకంతకు ఈ ఉత్సవాలు పెరుగుతున్నాయి. ఇవాళ గుణదల మాత ఉత్సవాలంటే తెలియని వాళ్ళు లేరు. ఫిబ్రవరిలోనే ఎందుకు? ఫ్రాన్స్లోని లూర్దు నగరం దాదాపున ఉన్న కొండ అడవిలో బెర్నాడెట్ సోబిరస్ అనే 14 ఏళ్ల బాలిక వంట కలప ఏరుకునేందుకు వెళ్ళగా అక్కడ మేరీమాతను పోలిన స్త్రీ కనిపించి మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది. ఆ తేదీ ఫిబ్రవరి 11. ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించినందువల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. కనుక గుణదలలో కూడా ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి జనవరి 31వ
నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి। పూర్వం ఫిబ్రవరి 11న ఒక్క రోజే ఉత్సవాలు జరిగేవి। భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో 3 రోజుల పాటు ఉత్సవాలు జరగాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది। అప్పటి నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గుణదల మాత ఉత్సవాలు నిర్వహణ జరుగుతుంది। భక్తి శ్రద్ధలతో శిలువ మార్గం గుణదల కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన శిలువ వరకు చెదురు మధురు కాలిబాటలు ఉండేవి। అయితే 1951 లో గుహకు ఇరువైపులా ఆర్చ్లను నిర్మించి శిలువ వరకు మెట్ల మార్గం ఏర్పాటు చేశారు। ఈ కాలిబాటలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టత వివరించేలా జపమాల పవిత్రతను తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు। ప్రతి ఏటా నవదిన ప్రార్థనల్లో పుణ్యక్షేత్రం రెక్టర్ చర్చ్ నుండి గృహ వరకు దివ్య సత్ ప్రసాదాలను పూజలను నిర్వహిస్తారు। తమిళనాడు వేలంగిని మాత చర్చ్ తర్వాత మేరీ మాత చర్చ్ అనగానే విజయవాడలోని గుణదల జ్ఞాపకం వస్తుంది। క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల్లో పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు। దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతిపెద్ద క్షేత్రం గుణదల మేరీ మాత చర్చ్। ఫ్రాన్స్లోని లూర్దు నగరం సహజమైన గుహలో ఉన్న మేరీ మాత చర్చ్ను పోలినట్లుగా విజయవాడ శివార్లోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది। తమిళనాడు వేలంగిని మాత చర్చ్ తరువాత మేరీ మాత చర్చ్ అనగానే గుణదలే జ్ఞాప్తికి వస్తుంది। క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జనవరి రోజున పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు। సాధారణ రోజుల్లో శుక్రు, శని, ఆదివారాల్లో రద్దీగా ఉంటుంది। ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి। దేశవ్యాప్తంగా దాదాపు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు। ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న క్షేత్రం కనుక ఈసారి మరిన్ని హంగులతో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాటు జరుగుతున్నాయి। 2017 ఉత్సవాలకు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవడానికి సిద్ధపడుతున్నారు। చరిత్ర అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1924లో గుణదలలో సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్ పేరున ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది। దానికి రెక్టర్గా ఇటలీకి చెందిన ఫాదర్ పి అర్లాటి నియుక్తులైనారు। ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది। కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందటంతో 1971లో పూర్తి స్థాయి చర్చి నిర్మితమైంది। గుడి అంకురార్పణ జరిగిన నాటి నుంచి అనాథ బాలలు, క్రైస్తవ మతకన్యలు, కథోలికులు ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మరియమ్మ ఉత్సవాలు నిర్వహించుకునేవారు। 1933లో ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలోనే ఈ కొండ శిఖరాగ్రాన ఓ శిలువ ప్రతిష్ఠితమైంది। 1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన కేథలిక్లు ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలో కొండపై ఆరోగ్యమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు। 1947 నుంచి తిరునాళ్ళు 1946లో అప్పటి ఫాదర్ బియాంకి జిప్రిడా, బ్రదర్ బెర్తోలి ఎలిక్రిప్పాలు గుణదలకొండపై మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుహ వద్ద భారీగా బలిపీఠాన్ని నిర్మిత తలపెట్టారు। ఇందులో భాగంగా గుహ వద్ద ఉన్న శిలను తొలగించేందుకు పూనుకున్నారు। అయితే 1947లో ఫాదర్ బియాంకి అకస్మాత్తుగా ఇటలీ వెళ్లాల్సి వచ్చింది। నిర్మిస్తున్న బలిపీఠానికి సంబంధించిన నిర్మాణాలు అప్పుడు కురిసిన వర్షానికి కొట్టుకుపోయాయి। అయినా సరే మిగిలిన ఫాదర్లు
నిరుత్సాహపడలేదు. ఫాదర్ బియాంకి వచ్చే సమయానికి తిరిగి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఫలితంగా 1947లో భారీ స్థాయిలో మరియమాత ఉత్సవాలు జరిగాయి. దక్షిణాన విస్తృత ప్రచారం పొందాయి. 1948లో కలరా ప్రబలిన కారణాన ఆ ఒక్క సంవత్సరం తప్ప ప్రతి ఏటా అంతకంతకు ఈ ఉత్సవాలు పెరుగుతున్నాయి. ఇవాళ గుణదలమాత ఉత్సవాలంటే తెలియని వాళ్ళు లేరు. ఫిబ్రవరిలోనే ఎందుకు? ఫ్రాన్స్లోని లూర్దు నగరం దాదాపున ఉన్న కొండ అడవిలో బెర్నాడెట్ సోబిరస్ అనే 14 ఏళ్ల బాలిక వంట కలప ఏరుకునేందుకు వెళ్ళగా అక్కడ మేరీమాతను పోలిన స్త్రీ కనిపించి మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది. ఆ తేదీ ఫిబ్రవరి 11. ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించినందువల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. కనుక గుణదలలో కూడా ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి జనవరి 31వ నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పూర్వం ఫిబ్రవరి 11న ఒక్కరోజే ఉత్సవాలు జరిగేవి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో 3 రోజుల పాటు ఉత్సవాలు జరగాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గుణదలమాత ఉత్సవాలు నిర్వహణ జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో శిలువ మార్గం. గుణదల కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన శిలువ వరకు చెదురు మధురు కాలిబాటలు ఉండేవి. అయితే 1951లో గుహకు ఇరువైపులా ఆర్చులను నిర్మించి శిలువ వరకు మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టత వివరించేలా, జపమాల పవిత్రతను తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా నవదిన ప్రార్థనల్లో పుణ్యక్షేత్రం రెక్టర్ చర్చ్ నుండి గుహ వరకు దివ్యసత్ ప్రసాదాలను పూజలను నిర్వహిస్తారు. తమిళనాడు వేలంగిని మాత చర్చ్ తర్వాత మేరీమాత చర్చ్ అనగానే విజయవాడలోని గుణదల జ్ఞాపకం వస్తుంది. క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల్లో పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో 2 అతిపెద్ద క్షేత్రం గుణదల మేరీమాత చర్చ్. ఫ్రాన్స్లోని లూర్దు నగరం సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చ్ను పోలినట్లుగా విజయవాడ శివార్లోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీమాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది. తమిళనాడు వేలంగిని మాత చర్చ్ తరువాత మేరీమాత చర్చ్ అనగానే గుణదలే జ్ఞాప్తికి వస్తుంది. క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జనవరి రోజున పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. సాధారణ రోజుల్లో శుక్రు, శని ఆదివారాల్లో రద్దీగా ఉంటుంది. ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న క్షేత్రం కనుక ఈసారి మరిన్ని హంగులతో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాటు జరుగుతున్నాయి. 2017 ఉత్సవాలకు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవడానికి సిద్ధపడుతున్నారు. చరిత్ర. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1924లో గుణదలలో సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్ పేరున ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. దానికి రెక్టర్గా ఇటలీకి చెందిన ఫాదర్ పి అర్లాటి నియుక్తులైనారు. ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందటంతో 1971లో పూర్తి స్థాయి చర్చి నిర్మితమైంది. గుడి అంకురార్పణ జరిగిన నాటి నుంచి అనాథ బాలలు, క్రైస్తవ మతకన్యలు, క
కథోలికులు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మరియమ్మ ఉత్సవాలు నిర్వహించుకునేవారు. 1933లో ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలోనే ఈ కొండ శిఖరాగ్రాన ఓ శిలువ ప్రతిష్ఠితమైంది. 1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన కేథలిక్కులు ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలో కొండపై ఆరోగ్యమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు. 1947 నుంచి తిరునాళ్ళు. 1946లో అప్పటి ఫాదర్ బియాంకి జిప్రిడా, బ్రదర్ బెర్తోలి ఎలిక్రిప్పాలు గుణదలకొండపై మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుహ వద్ద భారీగా బలిపీఠాన్ని నిర్మిత తలపెట్టారు. ఇందులో భాగంగా గుహ వద్ద ఉన్న శిలను తొలగించేందుకు పూనుకున్నారు. అయితే 1947లో ఫాదర్ బియాంకి అకస్మాత్తుగా ఇటలీ వెళ్లాల్సి వచ్చింది. నిర్మిస్తున్న బలిపీఠానికి సంబంధించిన నిర్మాణాలు అప్పుడు కురిసిన వర్షానికి కొట్టుకుపోయాయి. అయినా సరే మిగిలిన ఫాదర్లు నిరుత్సాహపడలేదు. ఫాదర్ బియాంకి వచ్చే సమయానికి తిరిగి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఫలితంగా 1947లో భారీ స్థాయిలో మరియమాత ఉత్సవాలు జరిగాయి. దక్షిణాన విస్తృత ప్రచారం పొందాయి. 1948లో కలరా ప్రబలిన కారణాన ఆ ఒక్క సంవత్సరం తప్ప ప్రతి ఏటా అంతకంతకు ఈ ఉత్సవాలు పెరుగుతున్నాయి. ఇవాళ గుణదల మాత ఉత్సవాలంటే తెలియని వాళ్ళు లేరు. ఫిబ్రవరిలోనే ఎందుకు? ఫ్రాన్స్లోని లూర్దు నగరం దాదాపున ఉన్న కొండ అడవిలో బెర్నాడెట్ సోబిరస్ అనే 14 ఏళ్ల బాలిక వంట కలప ఏరుకునేందుకు వెళ్ళగా అక్కడ మేరీమాతను పోలిన స్త్రీ కనిపించి మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది. ఆ తేదీ ఫిబ్రవరి 11. ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించినందువల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. కనుక గుణదలలో కూడా ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి జనవరి 31న నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పూర్వం ఫిబ్రవరి 11న ఒక్కరోజే ఉత్సవాలు జరిగేవి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో 3 రోజుల పాటు ఉత్సవాలు జరగాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గుణదల మాత ఉత్సవాలు నిర్వహణ జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో శిలువ మార్గం. గుణదల కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన శిలువ వరకు చెదురు మధురు కాలిబాటలు ఉండేవి. అయితే 1951లో గుహకు ఇరువైపులా ఆర్చులను నిర్మించి శిలువ వరకు మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టత వివరించేలా, జపమాల పవిత్రతను తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా నవదిన ప్రార్థనల్లో పుణ్యక్షేత్రం రెక్టర్ చర్చ్ నుండి గుహ వరకు దివ్య సత్ ప్రసాదాలను పూజలను నిర్వహిస్తారు. తమిళనాడు వేలంగిని మాత చర్చ్ తర్వాత మేరీమాత చర్చ్ అనగానే విజయవాడలోని గుణదల జ్ఞాపకం వస్తుంది. క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల్లో పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో 2 అతిపెద్ద క్షేత్రం గుణదల మేరీమాత చర్చి. ఫ్రాన్స్లోని లూర్దు నగరం సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చిని పోలినట్లుగా విజయవాడ శివార్లోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీమాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది. తమిళనాడు వేలంగిని మాత చర్చి తరువాత మేరీమాత చర్చి అనగానే గుణదలే జ్ఞాప్తికి వస్తుంది. క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జనవరి రోజున పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. సాధారణ రోజుల్లో శుక్రు, శని, ఆదివారాల్లో రద్దీగా ఉంటుంది. ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి.
దేశవ్యాప్తంగా దాదాపు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న క్షేత్రం కనుక ఈసారి మరిన్ని హంగులతో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాటు జరుగుతున్నాయి. 2017 ఉత్సవాలకు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవడానికి సిద్ధపడుతున్నారు. చరిత్ర. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1924లో గుణదలలో సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్ పేరున ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. దానికి రెక్టర్గా ఇటలీకి చెందిన ఫాదర్ పి అర్లాటి నియుక్తులైనారు. ఆయన అదే సంవత్సరం గుణదలకొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందటంతో 1971లో పూర్తి స్థాయి చర్చి నిర్మితమైంది. గుడి అంకురార్పణ జరిగిన నాటి నుంచి అనాథ బాలలు, క్రైస్తవ మతకన్యలు, కథోలికులు ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మరియమ్మ ఉత్సవాలు నిర్వహించుకునేవారు. 1933లో ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలోనే ఈ కొండ శిఖరాగ్రాన ఓ శిలువ ప్రతిష్ఠితమైంది. 1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన కేథలిక్లు ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలో కొండపై ఆరోగ్యమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు. 1947 నుంచి తిరునాళ్ళు. 1946లో అప్పటి ఫాదర్ బియాంకి జిప్రిడా, బ్రదర్ బెర్తోలి ఎలిక్రిప్పాలు గుణదలకొండపై మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుహ వద్ద భారీగా బలిపీఠాన్ని నిర్మిత తలపెట్టారు. ఇందులో భాగంగా గుహ వద్ద ఉన్న శిలను తొలగించేందుకు పూనుకున్నారు. అయితే 1947లో ఫాదర్ బియాంకి అకస్మాత్తుగా ఇటలీ వెళ్లాల్సి వచ్చింది. నిర్మిస్తున్న బలిపీఠానికి సంబంధించిన నిర్మాణాలు అప్పుడు కురిసిన వర్షానికి కొట్టుకుపోయాయి. అయినా సరే మిగిలిన ఫాదర్లు నిరుత్సాహపడలేదు. ఫాదర్ బియాంకి వచ్చే సమయానికి తిరిగి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఫలితంగా 1947లో భారీ స్థాయిలో మరియమాత ఉత్సవాలు జరిగాయి. దక్షిణాన విస్తృత ప్రచారం పొందాయి. 1948లో కలరా ప్రబలిన కారణాన ఆ ఒక్క సంవత్సరం తప్ప ప్రతి ఏటా అంతకంతకు ఈ ఉత్సవాలు పెరుగుతున్నాయి. ఇవాళ గుణదలమాత ఉత్సవాలంటే తెలియని వాళ్ళు లేరు. ఫిబ్రవరిలోనే ఎందుకు? ఫ్రాన్స్లోని లూర్దు నగరం దాదాపున ఉన్న కొండ అడవిలో బెర్నాడెట్ సోబిరస్ అనే 14 ఏళ్ల బాలిక వంట కలప ఏరుకునేందుకు వెళ్ళగా అక్కడ మేరీమాతను పోలిన స్త్రీ కనిపించి మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది. ఆ తేదీ 11 ఫిబ్రవరి. ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించినందువల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. కనుక గుణదలలో కూడా 11 ఫిబ్రవరి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి జనవరి 31వ నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పూర్వం 11 ఫిబ్రవరి ఒక్కరోజే ఉత్సవాలు జరిగేవి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో 3 రోజుల పాటు ఉత్సవాలు జరగాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుండి ప్రతి ఏటా 9, 10, 11 తేదీల్లో గుణదలమాత ఉత్సవాలు నిర్వహణ జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో శిలువ మార్గం. గుణదలకొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన శిలువ వరకు చెదురు మధురు కాలిబాటలు ఉండేవి. అయితే 1951లో గుహకు ఇరువైపులా ఆర్చులను నిర్మించి శిలువ వరకు మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టత వివరించేలా, జపమాల పవిత్రతను తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా నవదిన ప్రార్థనల్లో పుణ్యక్షేత్రం
రెక్టర్ చర్చ్ నుండి గుహ వరకు దివ్య సత్ ప్రసాదాలను పూజలను నిర్వహిస్తారు. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.